తెలంగాణ రాష్ట్ర 300 కాపు మహాసభ ఎన్నికల నామినేషన్లు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ కాచిగూడలోని తెలంగాణ రాష్ట్ర 300 కాపు మహాసభ కార్యాలయంలో ఎన్నికల్లో పోటీ చేయు అభ్యర్థులు ఎన్నికల అధికారి చేపూరి వెంకటేశ్వరరావుకు నామినేషన్లను అందజేశారు. ఎన్నికలు మే 4వ తేదీన మహాసభ కార్యాలయ ప్రాంగణంలో జరుగుతాయని ఎన్నికల అధికారి వెంకటేశ్వరరావు సహాయ అధికారులు అల్లాడి సాయి కుమార్ తెలిపారు. 29న నామినేషన్లు ఉసంహనుక 30న ఏకగ్రీవంగా ఎన్నికైన అభ్యర్థులను ప్రకటించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో మహాసభ ప్రస్తుత అధ్యక్షుడు పిల్లి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి ఆకుల నగేష్, ఉగ్గే శ్రీనివాస్ పటేల్, చంద్రకాంత్, పద్మరావు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ బలహీన వర్గాల సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఉగ్గే శ్రీనివాస్ పటేల్ మాట్లాడుతూ, హైకోర్టు ఆదేశాలతో ఈసారి కేవలం 300 కాపులకు మాత్రమే. నా పేరు ఉగ్గే శ్రీనివాస్ పటేల్. నేను తెలంగాణ రాష్ట్ర 300 కాపు మహాసభ రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా ఇన్ని రోజులు నేను వర్క్ చేశాను. అలాగే శ్రీ పిల్లి శ్రీనివాస్ అన్నగారు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు. వారి దగ్గర నేను వారి ప్యానెల్లో పనిచేశాను రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా. మేము రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా వర్క్ చేసినప్పటి నుండి 2020 నుంచి ఇప్పటి వరకు దాదాపు కొన్ని వందల మందికి పుస్తమెట్టలు, తర్వాత కరోనా టైంలో కరోనా కిట్లు, తర్వాత వాళ్ళకు గ్రాసరీ కిట్లు కానీ, ఎవరైనా చనిపోయిన వారికి ఆర్థిక సాయం కానీ ఇవన్నీ చేసుకుంటూ వచ్చాం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర 300 మహాసభలో ఎలక్షన్ ప్రక్రియ మన హైకోర్టు ఆదేశాల మేరకు ఇక్కడ జరగడం జరుగుతుంది. ఇది తెలంగాణలో జరుగుతుంది కాబట్టి మనకి ఇంతవరకు ఉన్న ఓటర్ లిస్టు ఏంటంటే ఆంధ్ర మహాసభ కాపు బలిజ, ఒంటరి తూర్పు కాపు అనే ఓటర్ ఐడి కార్డులు అన్నీ కూడా ఉన్నాయి. దాని తర్వాత కూడా ఎంతోమంది 2005 నుంచి ఇప్పటి వరకు కరోనా టైంలో కూడా ఎంతోమంది చనిపోవడం జరిగింది. అవన్నీ కూడా ఓటర్ లిస్ట్ నుంచి తీసేసి ఈరోజు స్వచ్ఛమైన 300 కాపు కుల సోదరుల తోటి ఎలక్షన్ జరగాలని చెప్పేసి ఒక ప్రక్రియ ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి ఎవరు కానీ ఇబ్బంది పడొద్దు. మనందరికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఒకే ఒక సంఘం వస్తుంది, అది జెన్యున్గా ఉండే మన మహాసభ. ఈ మహాసభ నుంచే మనం అందరం కూడా రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా వెళ్తాము కాబట్టి ఈ ఎలక్షన్ని రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎలక్షన్ పరంగా జరుగుతుంది కాబట్టి ఈ ఎలక్షన్ అందరి కూడా మేము తెలంగాణ నుంచి మా 300 కాపు సోదరులంతా కూడా స్వాగతిస్తున్నాం. దీన్ని ఖచ్చితంగా 4వ తారీఖు జరిగే ఎలక్షన్లో మేమందరం కూడా నామినేషన్ చేసి పోటీ చేసి మేమందరం కూడా ఖచ్చితంగా వస్తామని చెప్పేసి గతంలో ఏదైతే చేసినామో మళ్ళీ దానికంటే ఎక్కువ సహాయం మా కుల సోదరులకు 300 కాపులో ఉన్న 21% ఉన్న తెలంగాణలో మా కుల సోదరులకు ఖచ్చితంగా మేము అన్ని రకాలుగా ఆదుకుంటామని చెప్పేసి రాజకీయంగా, విద్యాపరంగా, వైద్యపరంగా, ఉద్యోగపరంగా కూడా ఈసారి ఖచ్చితమైన కఠిన నిర్ణయాలు తీసుకొని ఎక్కడికైనా సరే, ఎవరినైనా సరే, ఎదిరించైనా సరే తెలంగాణ రాష్ట్ర 300 కాపు మహాసభకు పూర్వ వైభవం తీసుకొస్తామని చెప్పేసి ఈ ప్రక్రియతోటి మీ అందరికీ వినియోగించుకుంటున్నా. నేను ఈ ఎలక్షన్లో పోటీ చేస్తున్నా కాబట్టి ప్రతి ఒక్కరు నా వర్క్ మీరు చూసిరు కాబట్టి 2022 నేను ఎంతగానో సహాయం చేసినా మీకు అందరు కూడా కరోనా టైంలో తెలుసు కాబట్టి మీ అందరు కూడా నేను ఈ ఎలక్షన్లో నిలబడుతున్నాను, నాకు కూడా ఓటు వేయాల్సిందిగా నేను కోరుకుంటున్నా. మన తెలంగాణ 300 కాపుల